బిగ్ బాస్ సీజన్ సిక్స్ తర్వాత గ్రాండ్గా లాంచ్ అయిన డ్యాన్స్ షో బీబీ జోడీ అయితే బిగ్ బాస్ వన్ నుంచి సీజన్ సిక్స్ మధ్యలో ఓటీటీని కూడా కలుపుకుని మొత్తం చాలా రకాల పేర్స్ని జోడీస్ని తీసుకొచ్చి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని పెట్టడం జరుగుతుంది సాటర్డే సండే ప్రసారం అయ్యే ఈ డ్యాన్స్ షో సూపర్గా ఉన్నదని చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కన్నా టీఆర్పీ రేటింగ్స్ బీబీ జోడీకే వచ్చాయి అయితే ఇక కొత్తగా రెండు జోడీలు అయితే వచ్చాయి ఒకటి మరీనా రోహిత్ రెండవది కౌశల అభినయలు కూడా రావడం అయితే కౌశల్కి సీజన్ టూలో కనుక మనం చూసుకున్నట్టయితే అటు తేజస్విని ఇటు భానుశ్రీతో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి అయితే ఆ గొడవలు బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వటం తేజుకైతే కౌశల్ కౌశల్ వల్ల అలాగే కౌశల్ ఫ్యాన్ బేస్ వల్ల చాలా రకాలుగా ఆమె జీవితంలో ఓడిపోయి ఎక్కడ అవకాశాలు రాక ఇబ్బంది పడి ఇక ఎక్కడో వేరే దేశంలో కొన్నాళ్ళ పాటు ఉండి మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ బిగ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ స్టాప్తో జర్నీని స్టార్ట్ చేస్తుంది అయితే కౌశల్ అద్భుతమైన కి ఇక్కడ అఖిల్ అలాగే తేజులు చేసినప్పటికీ కూడా చాలా దారుణంగా ఫైవ్ మార్క్స్ మాత్రమే ఇవ్వటం మళ్ళీ తన పాత కక్షలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే దీన్ని చూసే అటు తేజు ఇటు అఖిల్ ఇద్దరు కూడా షాక్ ఇవ్వారు నిజానికి అఖిల్ అలాగే తేజులు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ట్రైలర్లోనే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్లా ఉంది అయినా కూడా కౌశల్ కావాలని అఖిల్ అలాగే తేజులు ఇద్దరిని కింద పడేయారానికో మరి పాత కక్షల వల్ల తెలియదు కానీ కౌశల్ ఇచ్చిన జడ్జ్మెంట్ మాత్రం పూర్తిగా అన్ఫేర్గా అనిపించింది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కౌశల్ అలాగే అభినయాలని ఇద్దరిని కూడా అంటే రోహిత్ మెరీనా అంటే పాపం వాళ్ళు బిగ్ బాస్ సిక్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మధ్యలో వచ్చినా పర్వాలేదు వీళ్ళు సీజన్ ముందు నుంచి ఉన్నారు మరి ఈ జోడీని వాళ్ళు ఎందుకని పెట్టలేదు మధ్యలో రావడం కొంతవరకు తప్ప అయినప్పటికీ కూడా సరే ప్రతి షోలో వైల్డ్ కార్డు ఉంటాయి కాబట్టి పర్వాలేదు కాకపోతే అఖిల్ అలాగే తేజులు ఇద్దరు చేసిన పవర్ పాక్ పర్ఫార్మెన్స్కి ఐదు మార్కులు కౌశల్ ఇవ్వడం దారుణంగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకేమనిపించింది కౌశలు చేసింది కరెక్ట్ అనిపించిందా అనేది మాకు కూడా తెలియచేయండి